మనకు చక్రవడ్డీకి సంబంధించి రైట్ ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా కానీ ఈ టేబుల్ మనకు ఉపయోగపడుతుంది ఈ టేబుల్ మనకు ఉపయోగపడుతుంది ఈ టేబుల్ మనకు ఉపయోగపడుతుంది ఈ టేబుల్ కనుక మనకు అర్థం అవుతే చాలా వరకు ప్రాబ్లమ్స్ ని మనము సాల్వ్ చేయొచ్చు ఏంటి సార్ అని అంటే వితౌట్ ఆన్సర్ ఆప్షన్స్ ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఆర్ ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చెయ్యకపోతే ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చెయ్యకపోతే ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చెయ్యకపోతే మనం ఏ ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము పర్సంటేజ్ చేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము చాలా జాగ్రత్తగా రాయాండి సార్ పర్సంటేజ్ చేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము లేకపోతే సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాము లేకపోతే అజ్ రైట్ మోడల్ బేస్డ్ కాన్సెప్ట్ ఆ క్వశ్చన్ ఏదైతే మోడల్లో ఉందో దానికి సంబంధించిన కాన్సెప్ట్ యూస్ చేస్తాం మోడల్ బేస్డ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ మోడల్ బేస్డ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ సో ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది అది యూస్ చేస్తాం ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మనము ప్రైమరీగా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ కాన్సెప్ట్ సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ శాతం మీద శాతము కాబట్టి రైట్ సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ లేకపోతే మోడల్ బేస్డ్ కాన్సెప్ట్ అదే గనక మనకు విత్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే యాన్సర్ ఆప్షన్స్ యూజ్ చెయ్యాలి అని మనం అనుకుంటే ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చెయ్యాలి అని మనం అనుకుంటే మనము యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ ప్రైమ్ నంబర్ యొక్క బాజనీయత సూత్రము ప్రైమ్ నంబర్ యొక్క బాజనీయత సూత్రము పాయింట్ నంబర్ రెండు రైట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నెక్స్ట్ డిజిటల్ సమ్ నెక్స్ట్ డిజిటల్ సమ్ నెక్స్ట్ డిజిటల్ సమ్ సపోజ్ గా ఆన్సర్ టు ఇది ఎప్పుడు యూస్ చేస్తాము నియరెస్ట్ టు అండ్ ఇంటీజర్ అని రాసినప్పుడు అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అప్రాక్సిమేట్ వాల్యూ ఉన్నప్పుడు నియరెస్ట్ టు అండ్ ఇంటీజర్ అని ఉన్నప్పుడు మనము ఏ కాన్సెప్ట్ యూస్ చేస్తాము అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ సార్ మనము చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ చెయ్యాలి అని అనుకుంటే ఆన్సర్ ఆప్షన్ చూడకుండా సాల్వ్ చెయ్యాలి అని అనుకుంటే పర్సంటేజ్ చేంజ్ సక్సెసివ్ పర్సంటేజ్ ఆ కాన్స్ ని బట్టి ఏదైతే మోడల్లో ఉందో ఆ మోడల్ని బట్టి కాన్సెప్ట్ క్వశ్చన్ అదే మనము యాన్సర్ ఆప్షన్స్ యూస్ చెయ్యాలి అని అనుకుంటే రైట్ ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అండ్ అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ ఇక్కడ మనము ఒక మోడల్ డిస్కస్ చేశాము అదేంటంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ గురించి చెప్పాను కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ టేబుల్ సార్ చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే పద్ధతులు ఆప్షన్ ఆప్షన్ని చూడకుండా ఆప్షన్ ఆప్షన్ని రాబట్టాలి అని అనుకుంటే ఈ మెథడ్స్ యూజ్ చేయండి లేదు సార్ నేను ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ యూజ్ చెయ్యాలి అని అనుకుంటే ఈ మెథడ్స్ యూజ్ చేయండి